नमस्ते वेलकम टू एलआरटी न्यूज नेनु कल्याणी वार्तल मुंदुगा हेडलाइंस एल्लारेड्डिपेट मंडलम लो डबुल बेड्रूम इंडलनु प्रारंभिंचिना मंत्री केटीआर वेमलवाड़ रूरल नूकलमर्री शिवारु प्रांतम लो गुडुंबा स्थावराल पै दाडुलु निर्वहिंचिना वेमलवाड़ एक्साइज इंस्पेक्टर रामु राजन्न सिरिसिल्ल जिल्लालो 1.50 कोट्लतो निर्मिंचिन तेलंगाणा डायग्नोस्टिक सेंटर नु प्रारंभिंचिन मंत्रुलु केटीआर वेमुल प्रशांत रेड्डि राजन्न आलय आवरणलो याचकुलकु 3వ రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించిన శబాష్ పల్లె మాజీ సర్పంచ్ ఏటి యాదవ్ వేములవాడ రూరల్ మండలంలోని నూకలమర్రి శివారు ప్రాంతంలో వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము ఆధ్వర్యంలో గుడుంబ స్థావరాలపై దాడులు నిర్వహించారు నాట్సర తయారీకి బాధ్యులైన వారిని గుర్తించి కేసును నమోదు చేయనున్నట్లు వేములవాడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాము తెలిపారు ఈ దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎన్ కిషన్ వేములవాడ ఎస్ఐ శ్రీనివాస్ కానిస్టేబుల్స్ హమీద్ శంకర్ సుమన్ సంజీవయ్య నాగేంద్ర ప్రసాద్ యుగందర్ లత పాల్గొన్నారు వేములవాడ మున్సిపల్ పరిధిలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో యాచకులకు అనాథలకు వలస కూలీలకు లాక్ డౌన్ కారణంగా దేవస్థానానికి వచ్చే భక్తులు లేకపోవడంతో యాచకుల పరిస్థితి దయనీయంగా మారింది రాజన్న భక్తులు వస్తే యాచకులకు పైస రూపంలో భక్తులు దానం చేయడం జరుగుతుంది అందుకని రోజువారీగా 3వ రోజు అన్నదానం చేయడం జరిగింది రాజన్న సిరిసిల్ల జిల్లా పౌల్ట్రీ ఫార్మ్ సంఘం అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శబాష్ పల్లె మాజీ సర్పంచ్ ఏటి యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాగుల విష్ణుప్రసాద్ గారి చేతుల మీదుగా భోజనం అందివటం జరిగింది ఈ కార్యక్రమంలో నాగుల రామగౌడ్ లింగం రాకేష్ నాగుల అనిదీప్ నాగుల వంశీని గుర్రం సాయి దారం నాగరాజు దుండిగల గణేష్ రాపెల్లి నవీను దుండిగల పవన్ కుమార్ సాయి తదితరులు పాల్గొన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని ధర్మశాస్త్ర నగర్ లో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ పుట్టిన రోజు సందర్భంగా అఖండ నామస్మరణ కార్యక్రమం వేడుకలను ఆలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి నేతృత్వంలో నవగ్రహ శాంతి హోమం నిర్వహిస్తామని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు రాజగురు స్వామి మాట్లాడుతూ మన దేశంలో కరోనా నివారణ గురించి భారత అయ్యప్ప దీక్ష ప్రచార కమిటీ రాజు దేశపాండే విన్నపం మేరకు 12 గంటల అఖండ నామస్మరణ కార్యక్రమాన్ని ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు అయ్యప్ప నామస్మరణ చేస్తూ కరోనా మహమ్మారిని మన దేశం నుండి తరిమి కొట్టాలని స్వామివారికి నవగ్రహ హోమం నక్షత్ర హోమం అష్టాభిషేకం తదుపరి స్వామివారి నామస్మరణం చేస్తామని భక్తులు నామస్మరణ చేయాలని తెలిపారు శరణమయ్యప్ప స్వామి శరణం తండ్రి ఈరోజు మనము మన అఖిల భారత దీక్ష ప్రచార సమితి తరపున 18 తారీఖు నాడు ఉత్తర నక్షత్ర పూజ ఉంది శుక్రవారం నాడు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా 12 గంటలు అఖండ నామ స్మరణ అని అనుకున్నాము 6 నుంచి 6 దాకా అంటే 12 గంటలు అఖండ నామ గుడిలో అఖండ నామం జపం ఇంట్లో మీరు ఎంత అయితే అంత చేసుకుని ఈ ఒక రోగ నివారణ గురించి ఎందుకంటే ఈ మళ్ళీ లేవద్దు ఎంత నష్టమో ఎంత మనసులంతా అల్లకల్లోలు అవుతున్నారు ఏమేమి ఎవరికి ఎవరు దొరకకుండా అయిపోయారు 6 నుంచి 6 గంట 12 గంటలు అఖండ నామస్మరణ జరుగుతున్నాం స్వామి అష్టాభిషేకం ఉంది భక్తులు కూడా అధిక సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో వద్దు ఒక్కొక్కరు వచ్చి దర్శనం చేసుకోండి ఈ మళ్ళీ భక్తుల ప్రవాహ వచ్చేటట్టుగా అందరూ ప్రార్థన చేసుకోండి స్వామి శబరిమల పోయేటట్టుగా ఎక్కడ మనకు ఆటంకం లేకుండా మన దేవాలయంని మన భగవంతుని దర్శనం చేసుకునే భాగ్యం మనకు రావాలని ప్రార్థన చేసుకుందాం అయ్యప్ప ఎల్లారెడ్డిపేట మండలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు ఎక్స్ ఎంపీ వినోద్ కుమార్ ప్రారంభించారు
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన తర్వాత మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకుంటున్నామని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందని కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్లను నిర్మించడం జరిగిందని తెలంగాణలో 28 రాష్ట్రాలు ఉన్నాయి కానీ ఏ రాష్ట్రంలో ఇలాంటి ఇండ్లు ఎక్కడా ఇవ్వలేదు ఈ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే సాధ్యమని మంత్రి కేటీఆర్ అన్నారు సిరిసిల్లలో కాల్వలు ఇరిగేషన్ కాల్వలు పంట పొలాలకు నీరు పోయే కాల్వలు కనిపిస్తా ఉన్నాయి ఏ గ్రామంలో చూసినా ఏ గల్లీలో చూసినా సీసీ రోడ్లు కంప్లీట్ అయి ఉన్నాయి మరి ఇంత గొప్ప నాయకుడు మీకు లభించడం ఇంత నేను ఇంతకు ముందే చెప్పినా మీ ఎమ్మెల్యే గారు మీ మంత్రివర్యులు ఇవాల మొత్తం దేశంలోనే టాప్ నంబర్ 1 మంత్రి గారు అని చెప్పి మీ అందరికి మనం చేస్తా ఉన్నా తెలంగాణలో పరిశ్రమలు నెలకొల్పడానికి ముందుకు వస్తా ఉన్నాయి అంటే కేటీఆర్ గారు కారణం అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అయినాక ఇక్కడనే బిల్డింగ్ కడదాం క్రీడలు ఆడుకునేందుకు వీలుగా ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయండి అని చెప్పి అడుగుతా ఉన్నారు మన రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారు ఇక్కడే ఉన్నారు వారి నిధి నుంచి తప్పకుండా కొన్ని నిధులు నువ్వు చేయించితే ఓకే అనుకుంటాం అదే రకంగా ముస్లిం విద్యార్థులు చదువుకునేందుకు ఉర్దూ మీడియం పాలిటెక్నిక్ కళాశాల అన్నది ఇది కూడా పరిశీలిస్తారని తప్పకుండా అన్ని నేను చూసుకుంటాం కేటీఆర్ వచ్చినప్పుడల్లా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులతో ప్రభుత్వ పిరికిపంద చర్య అని సిరిసిల్ల వేములవాడ రెండు కళ్ళు అని చెప్పే కేటీఆర్ అభివృద్ధి విషయంలో వేములవాడను విస్మరించారని 20 వార్డు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు అన్నారు సిరిసిల్లలో ముందస్తు ప్రొసీడింగ్లు మీ అసమర్థ పాలనను ఎక్కడ ప్రశ్నిస్తారో అని పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకుని మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయించిన మీకు రానున్న రోజుల్లో మీ ప్రజా వ్యతిరేక పాలన మీద ఖచ్చితంగా పోరాడతాం మీ అధికార అహంకారానికి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ భయపడే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాం అరెస్టుల్లో భాగంగా కౌన్సిలర్ బీజేపీ పట్టణాధ్యక్షులు రేగుల సంతోష్ బాబు బీజేపీ జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ పల్లె మధుసూదన్ పచ్చిమట్ల అంజన్నని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు మరి రెండో కళ్ళుగా భావించి నువ్వు మరి ఏ అభివృద్ధి చేయకుండా ఇలా తప్పించకపోవడం మరి మేము ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నామని మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా ఏమైన చర్య మీరు అన్ని అరెస్టులు చేసినప్పటికీ మరి రానున్న రోజుల్లో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటామని బీజేపీ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాము మంత్రి కేటీఆర్ గారి పర్యటన ఉన్నదని నిన్న ఈ టైం నుండి ముప్పు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను ప్రజలను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అర్ధరాత్రి నుండి వేధిస్తూ ఇంటి చుట్టూ పోలీసు బంధువులు తిరుగుకుంటూ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది మీరు కనుక కుదురుపాక గ్రామంలో మీ అమ్మమ్మ గారి గ్రామంలో మీరు కనుక ఏమైనా ముంపు గ్రామాల సమస్యల గురించి పరిష్కారం గురించి మాట్లాడకుంటే మాత్రం మీరు మంత్రిగా ఉండి కూడా వేస్ట్ అని నేను తెలియజేస్తాను కేటీఆర్ గారు మంత్రి గారు ఎప్పుడు వచ్చినా కూడా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం ఇది చాలా శోచనీయం ప్రతిసారి అర్ధరాత్రి అపరాధాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ముందు రోజు నుండి అరెస్ట్ చేసుకుంటూ స్టేషన్లో ఉంచి ఎటువంటి నిరసనలు తెలపకుండా మేము నిరసనలు అంటే ఏదో ఊరికే మీకోసం మీ మీద వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మేము రాము కాబట్టి మీరు ముందు మా ప్రజా సమస్యలను ముంపు గ్రామ సమస్యలను మీరు ప్రకటించినటువంటి 5,04,000 వెంటనే ప్రకటించి ప్రజా సమస్యలను పరిష్కరించినట్లయితే మేము కూడా సంతోషిస్తాం కానీ ఇట్లాంటి అక్రమ అరెస్టులను మేము ఎప్పటికీ ఒప్పుకోము మీరు ఇలాంటి చర్యలను ఇంకా ముందు చేయవద్దని గట్టిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 1.50 కోట్లతో నిర్మించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ను మంత్రులు కేటీఆర్ వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు ఈ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మనకు రెండోది కూడా వస్తుంది ఒక హాస్పిటల్కి ఇంకోటి కావాలంటే ఇక్కడ కూడా పెట్టుకుందని మాత్రం ఇంకా అది కాకుండా ఇక్కడ డ్యూటీ ఎక్కువ ఈసీజీ అన్నీ కూడా తెప్పించుకోమన్నది ఆగోగ్రఫీ కూడా తెప్పించుకోమన్నది దానికి సంబంధించి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ తప్పింది కలెక్టర్ గారితో మాట్లాడితే స్థలం మీకు ట్వీట్ చేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం